విడాకుల అనంతరం వీరిద్దరు ఎక్కడ అఫీషియల్గా గా ప్రకటించలేదు అయితే వీరిద్దరికి సంబంధించిన ప్రతి అంశము వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే ఇదిలా ఉండగా విడాకుల అనంతరం వీరి ఇద్దరి అభిమానులు ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటున్నారు నాగచైతన్యను సమంత మోసం చేసిందని ఓ వర్గం సమంతనే నాగ చైతన్యను వదిలేసి వెళ్ళిందని అనుకుంటున్నారు అయితే తాజాగా వీటిపై సమంత స్పందించారు సమంత నాగ విడాకుల అనంతరం విడాకుల అంశంపై స్పందిస్తూ ఓ అభిమాని సమంతపై వివాదాస్పద వాక్యాలు చేశారు సమంత తన మాజీ భర్త నుంచి విడాకులు భరణంగా యాభై కోట్లను వసూలు చేసిందని కామెంట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ పాటికే ఎంతో బాధలో ఉన్న సమంతపై మానసికంగా దాడి చేస్తూ మాటలతో మరింత వేధించవద్దు అని ఆమె చేతులు జోడించి విడాకుల విషయంలో తనపై వస్తున్న ట్రోల్స్ ని తీవ్రంగా ఖండించింది సంతాన విషయంలో అబాషన్ విషయంలో వస్తున్న మాటలు కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టిపడేసింది తనపై నెగిటివ్ కామెంట్ చేస్తున్న ప్రజల ఆత్మలను ఆ దేవుడు ఆశీర్వదించడని అర్థంతో ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది అక్కినేని ఫ్యామిలీలో ఓ మహిళ లాంటి పాత్రలు చేయకూడదు అని సమంతపై ఒత్తిడి పెంచారనే వార్తలు అప్పట్లో చెక్కర్లు కొట్టాయి ఆ వివాదాల కారణంగానే సమంత ఆ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది